ఓం నమస్తే, నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, వేదాస్ వరల్డ్ ఇంక్. మనము నాస్తికులకి కళల విషయంలో అనేక ప్రశ్నలు అడిగాం. దానికి సంబంధించి ఇంకా కొన్ని ప్రశ్నలు అడుగుదాం, ఏం చెప్తారో చూద్దాం. ఈ నాస్తికులు సైంటిఫిక్ సైన్స్ ఏం చెప్తుంది అదే చెప్తాం మేము, సైన్స్ డెవలప్ అవుతూ పోతుంది, నాశనం చేస్తూ పోతుంది, ఈ విషయం చెప్పరు. డెవలప్ అవుతూ పోతుంది అంటారు, నాశనం చేస్తూ పోతున్నారు. వాళ్ళకి ఉండే జ్ఞానం తక్కువ, ఆరాటం ఎక్కువ. సో ఇప్పుడు ఒక ఊరికే ఒక చెంబు తీసుకుందామండి. చెంబు తీసుకొని దాన్ని ఒక సుత్తితో కొట్టామనుకోండి, దానికి ఒక చిన్న బెండ్ ఒక డొప్పె ఏర్పడుతుంది. ఇంకో చెంబు తీసుకున్నాం, అలాంటి డొప్పే కొట్టాలండి. మళ్ళీ అదే మనిషికి మళ్ళీ సుత్తిచ్చి కొట్టమన్నాం అనుకోండి, ట్రై చేస్తాడు కానీ అలా రాదు. ఇంకో చెంబు ఇచ్చాం, ట్రై చేస్తాడు. అలా ఇస్తూనే పోయామనుకోండి, నాకు అలాంటి డెంటే కావాలి దానికి అని అడిగితే మొదటి చెంబుకి ఎలా డెంట్ చేసేలా కావాలంటే ప్రయత్నం చేసి 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 ఒకనాడు సరిగ్గా చేసుకుంటాడు. సైన్స్ కూడా ఇదే చేస్తోందండి, ఎన్నో చెంబులకి డెంటు పెట్టి అప్పుడు మేము కనుక్కున్నామని చెప్తున్నారు. దానిలో ఎంతమందికి ఎంత నష్టం జరిగింది, ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని కోట్ల డాలర్లు ఖర్చు అయినాయి, ఎవరెవరికి ఎంత హార్మ్ జరిగింది అది చెప్పరు మళ్ళీ బయటికి. సో అలా లేనటువంటి శాస్త్రం ఉచితం, ఉన్నతమైన శాస్త్రం అది. ఏ మనిషికి కానీ ఏ ప్రాణికి కానీ ఎటువంటి హాని జరగనటువంటి శాస్త్రం ఏదైతే ఉంటుందో అది అందరికీ సమర్థంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ ఎథిస్ట్లకి ఇంకొక ప్రశ్న అడుగుతాం. మనిషి కళ కనేటప్పుడు మీరు వీడియో పిక్చర్ చూపించలేరు అని చెప్పాను, అయితే ఎందుకు చూపించలేరు అన్న ప్రశ్నకి నేను సమాధానం కూడా చెప్తా అని చెప్పాను. వేదం ప్రకారం ఎందుకు చూపించలేరు అన్న ప్రశ్నకి మీకు సమాధానం ఇస్తాను. దాన్ని ఇచ్చే ముందర ఇంకో రెండు ప్రశ్నలు అడుగుదాం. అదేంటంటే, కళలో మనిషి ఎవరెవరినైతే చూస్తాడో వాళ్ళ ఆకారాలని ఎలా చిత్రించుకుంటాడు, తన మెమరీలో దాచిపెట్టిన యాజ్ ఇట్ ఈస్గా తీయగలుగుతాడా, అంతే హైటు, అంతే వెయిటు, అదే రంగు, ఇవన్నీ కలిగి ఉంటాడా, ఇది మీరు ఒకసారి క్లియర్గా చెప్పాలి. దాంతోపాటు అతను ఎన్నడూ గుర్రపు సవారీ చేయడు, కానీ తన కళ్ళో గుర్రం సవారీ చేస్తున్నట్టుగా వస్తుంది. అది ఎలా సాధ్యం? ఇప్పుడు మెమరీ అంటే తను చేసి ఉండుంటే అది జ్ఞాపకం ఉండి చెప్తాడు, కానీ తను చెయ్యని విషయాన్ని తను చేసినట్టుగా వస్తుంది. కొంతమందికి అయితే వాళ్ళు చనిపోయినట్టు కళ వస్తుంది. చనిపోని మనిషి, బతికున్న మనిషికి తను చనిపోయినట్టు కళ రావటం ఏంటి? ఇది మెమరీలో ఉన్నది ఎంతసేపు వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు చెప్పాలి. లేదండి, ఎవరో చనిపోతే అది చూసి తను ఊహించుకున్నాడు, తను ఊహించుకున్నంత మాత్రం తను చనిపోయినట్టు కళ రావక్కర్లే కదా, రాదు కదా, ఎట్లొస్తుంది? గుర్రపు సవారీ చెయ్యని వాడు గుర్రాన్ని ఎట్లా సవారీ చేస్తాడు? ఎలా చేస్తాడండి? విమానం నడపడు కానీ విమానం నడిపినట్టు కళ వస్తుంది. అలానే కారు నడిపి ఉండడు కానీ కారు నడిపినట్టు కళ వస్తుంది. ఇంకా రకరకాల కళలు వస్తాయి. కొంతమందికి అయితే యువకులకు అయితే యువతలతో రమించినట్టు కళ వస్తూ ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ ఊహ ప్రకారం ఎప్పుడు చేయరు కదా, చెయ్యని దాన్ని ఎలా వస్తుంది కళ్ళలోకి? ఇది మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ఈ నిపుణులైన ఎథిస్ట్లు చెప్పాలి ఎలా అని ఒకటి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, కళలో కొంత సమయం గడుస్తుంది. ఒక మాట ఆ సమయం ఎంతో బయట వాళ్ళు చెప్పలేరు. సైన్స్ చెప్పగలుగుతుందా ఎంత సమయం ఆ కళ వచ్చింది? ఎవరైనా మనిషి మీద టెస్ట్ చేసి అతనికి ఒక కళ వస్తే బయటకు వచ్చిన తర్వాత కళ ఎంతసేపు అయిందని వీళ్ళు రికార్డు చేసి అతను చెప్పే వివరాలు బట్టి అంతసేపు పడుతుందా, ఎక్కువ పడుతుందా, తక్కువ పడుతుందా, అదేమన్నా చేయగలుగుతారా? ఎందుకంటే ఒక మాట కళలో రోజులు గడిచిపోయినట్టు వస్తాయి, కొన్ని రోజులు. చిన్ననాటి విషయాలు ఎలా వస్తాయంటే గంటల తరబడి జరిగిపోయినట్టు వస్తుంది, కానీ అతను పడుకున్నది మటుకు కొన్ని గంటలు, కానీ రోజంతా అయిపోయినట్టుగా కళ వస్తుంది అన్నమాట. ఎలా సాధ్యం అది? ఈ సమయం
కలలో రోజు కంటే ఎక్కువ గడిచినట్టు ఒక 4-5 గంటలు పడుకున్న వ్యక్తికి ఎలా వస్తుంది? ఆ 4-5, 6-8 గంటలు పడుకుంటే దానిలో అతను ఎంతసేపు కలగంటాడు? ఆ కలలో రోజులు గడిచినట్టు ఎలా వస్తుంది? ఇది కూడా మీరు సమాధానం చెప్పాలి. సైన్స్ ప్రకారం ఉండవు, ఎందుకంటే మా దగ్గర సమాధానం ఉంది, మేము ఎట్లనే ఇస్తాం. కాబట్టి మీరు సమాధానం దీనికి కూడా చెప్పాలి. చెప్పలేకపోతే వేదశాస్త్రాలని మీరు చదవండి, చదివి జ్ఞానం పెంచుకోండి. ఇది మీకు ఇంకొక సవాల్గా ఇచ్చాను. ఇప్పుడు మొట్టమొదటి చెప్తాను, ఏది మనిషి తను కలలో వచ్చిందని ఎందుకు బయట రికార్డ్ చేయలేడో. రికార్డ్ చేయడం అంటే ఏమిటండి? అంటే ఏమిటంటే ఒక ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కెమెరాలోంచి లెన్స్లోంచి వెళ్ళి స్క్రీన్ మీద పడి కెమికల్ చేంజెస్సో లేకపోతే ఎలక్ట్రికల్ చేంజెస్సో చేస్తే దాన్ని మనము బంధించడాన్ని ఫిల్మ్ కింద చెప్తామన్నమాట. ఆ ఫిల్మ్ని మళ్ళీ తిరిగి ప్లే చేయడమో దాన్ని నెగిటివ్ నుండి పాజిటివ్ చేయడమో ఇలాంటివి చేస్తే మనకి పిక్చర్ వస్తుంది. ఇప్పుడు కలలో కనిపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, లేదా కలకనే వ్యక్తి, కలలో ఉన్న వాళ్ళందరూ తైజస స్వరూపులు. తైజస స్వరూపులు ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్కి పట్టుబడరు. ఎందుకు? మనసు ద్వారా కంటున్నారు కాబట్టి, మనస్సుకి ఆ శక్తి ఉంది కాబట్టి. ఈ మనసు ఈ పంచభూతాల కంటే సూక్ష్మమైంది. మనము ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరం కానీ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ కానీ వాడామనుకోండి, అవన్నీ కూడా ఈ పంచభూతాల్లోకి వస్తాయి. కానీ మనసు పంచభూతాల కంటే సూక్ష్మమైంది కాబట్టి ఆ మనసుని నువ్వు పట్టుకోవాలి అంటే దానికంటే ఈ పంచభూతాల కంటే సూక్ష్మమైన దాంతో మీరు రికార్డ్ చేయాలి. అది సాధ్యపడదు, సాధ్యపడదు. కాబట్టి అంతకంటే సూక్ష్మమైనది లేదు కాబట్టి మనకి తెలిసిన ఏ మెటీరియల్తో కూడా దాన్ని రికార్డ్ చేయలేము. ఎందుకంటే మనసు అన్నది వీటన్నిటికంటే సూక్ష్మమైనది, పంచభూతాల కంటే సూక్ష్మమైనది. అందుకే మనసుతో ఏది చేసినా మనసు అనేది మనకు ఎందుకు కనబడదు? మనకి ఈ పుర్రెలోపల ఉన్న పదార్థం కనిపిస్తుంది కానీ మనసు కనిపించదు. ఎందుకంటే అది ఈ పంచభూతాల కంటే సూక్ష్మమైంది. అదే నేను వైశేషిక దర్శనంలో చెప్పిందనమాట. పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, ఆకాశము, వాయువు, తైజస్సము, నీరు, పృథివీ, ఈ 5 పంచభూతాలు. ఇవి కాకుండా మనకి మనసు, కాలము, దిక్కు, ఆత్మ, ఈ 4 సూక్ష్మం. ఈ పంచభూతాలతోనే ప్రపంచమంతా ఉంది. ఏది చేస్తున్నా ఈ ప్రపంచంలో మనం ఈ పంచభూతాలతోనే చేస్తామన్నమాట. సో అందుచేత మనకి మనసుతో చూసింది కనిపించదు, రికార్డ్ చేయలేము. ఇది మా వేదశాస్త్రాలు చెప్తాయి. మరి మీ సైన్స్ ఏం చెప్తుంది, లేదా మన సైన్స్ ఏం చెప్తుంది? ఎందుకంటే నేను సైన్స్లో డాక్టరేట్ని, నాకు తెలుసు లిమిటేషన్ సైన్స్వి. మీ అందరికీ తెలియవు, ఎథిస్ట్లకి చాలామందికి తెలియవు. ఇవి గొప్పలు కొడుతూ ఉంటారు, ఏమని ఆయన స్టీఫెన్ హాకిన్స్ ఇలా అన్నాడు, ఈయన ఐన్స్టీన్ ఇట్లా అన్నాడు, ఇవన్నీ పిచ్చి మాటలు. మిమ్మల్ని మీరు సమర్థించుకుందుకు మీరందరూ ఈ బ్యాచ్ ఏదైతే ఉందో, బాబు, గోగినేని, కదిరి కృష్ణ, రమేషు, కత్తి మహేషు, ఇంకొక క్రిస్టియన్ డిప్ప బ్యాచు, తర్వాత కొంతమంది ముస్లిమ్స్ గడ్డం బ్యాచు, వీళ్ళందరూ కూడా దీన్ని చెప్పగలగాలి. మీరు రికార్డ్ చేసి చూపించాలి, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏమైనా థీరీస్ ఉంటే చెప్పండి, మేము కూడా వింటాం. ఇదండి ఈ సవాల్తో వీళ్ళకి ఈ కలల గురించి కొన్ని అడిగాను. ఇంకా కొన్ని ఫ్యూచర్లు అడుగుదాం. ప్రస్తుతం మన వీక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం చెప్పుకుందాం. ఇంకొక ఆయన విష్ణు తేజ అని ఆయన క్వశ్చన్స్ వేశారు. భగవంతుడు సృష్టి ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు అంటే ఆయన వచ్చు కాబట్టి చేశాడు. అందులో ప్రాణులను ఎందుకు పెట్టాడు? ఆయన పెట్టలేదు, మనమే వెళ్ళాం దానిలోకి. తర్వాత వేదాలు, వేదం రిఫరెన్స్ ఇవ్వగలరా? రిఫరెన్స్ ఇవ్వడం ఏంటి? వేదంలో ఆయన ఎక్కడ పడితే అక్కడ చెప్పాడు, నేను సృష్టి చేశానని చెప్పాడు. కాబట్టి ఎన్నో మంత్రాలు ఉన్నాయి, ఒకటే మంత్రం కాదు, ఎన్నో మంత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రాలన్నింటినీ మీరు తెలుసుకోండి. ఫస్ట్ మంత్రమే అగ్నిమీలే పురోహితం, ఈ మంత్రంలోనే చెప్పాడు ఆయన, నేను అగ్నిని, నేనే సృష్టి చేశానని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత వేదాలు అపౌరుషేయాలు అని మనం ఎలా నిర్ధారించాలి? వేదం రిఫరెన్స్ పెట్టగలరా? అపౌరుషేయాలు అన్న విషయం వేదంలోనే చెప్పబడింది, అనేక మంత్రాలు చెప్పబడ్డాయి అన్నమాట. సో అనేక మంత్రాల్లో ఆయన నేను ఇచ్చాను వేదం అన్నాడు, కానీ నేను ఒక మనిషిని, నాకు రూపం ఉందని చెప్పలేదు. కాబట్టి అపౌరుషేయమైంది.
దానికి సాక్ష్యం అనేక మంది ఋషులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎవరు? మొట్టమొదటి వేదం తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఇప్పటిదాకా అందరూ కూడా వేదం అపౌరుషేయాలని చెప్పారు. వేదంలోనే మంత్రాల్లోనే నేను యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము, అథర్వణ వేదము ఇచ్చాను అని చెప్పినప్పుడు ఆయన నేను ఇచ్చానన్నాడు, కానీ నేను నాకు రూపం ఉందని ఎక్కడ వేదంలో చెప్పలేదు. కాబట్టి అపౌరుషేయమే. తర్వాత వేదం అనేది ఎప్పుడు రాశారో, వేదంలో రాయబడిందా? వేదం రాయబడలేదండి, చెప్పబడింది. దాని తర్వాత మనం రాసుకున్నాం. వేదం చెప్పబడినప్పుడు సృష్టి ఆదిలో వేదం ఇవ్వబడింది. ఈ విషయాన్ని ఋషులు ఎవరైతే వేదం తీసుకున్నారో వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనం ఆ డేట్ నుంచి ఈ డేట్ దాకా మనము సంకల్పంలో చెప్తాం అన్నమాట. ఇన్ని కల్పాలు గడిచినాయి, ఇన్ని మన్వంతరాలు గడిచినాయి అని చెప్పుకుంటూ వస్తాం అన్నమాట. చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఆ లెక్క వేస్తే దాదాపు 197 కోట్ల సంవత్సరాలు అయిందండి. అంటే 196 కోట్ల చిల్లర సంవత్సరాలు, 197 రౌండ్ ఆఫ్ నేను చేశాను అంతే. అయితే ఇది వేదంలో రాయబడింది. వేదంలో రాయబడదండి. వేదంలో ఎట్లా రాయబడుతుందండి? వేదం ఇప్పటి నుంచి 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు గడుస్తాయి. ఆల్రెడీ చెప్పబడిన విషయంలో మార్పులు జరగవు కదండి. వేదం చెప్పబడిన దానిలో మార్పులు జరగదు కదండి. కాబట్టి వేదము సమయము ఇంతైందని ఎలా చెప్తుంది? కాకపోతే వేదము భూత, భవిష్యత్, వర్తమానాలకు సంబంధించిన సత్య విద్యల పుస్తకము. ఒకప్పటికీ అది పనికొచ్చింది, ఇప్పుడు పనికొస్తుంది, ఫ్యూచర్లో పనికొస్తుంది, అంత మాత్రం చెప్పగలుగుతుంది. తర్వాత అగ్ని, ఆదిత్యుడు, వాయువు, అంగిరసుడు అని 4 మహర్షుల ద్వారా వేదం రాయబడినట్లు వేదంలో రిఫరెన్స్ చూపించగలరా? విష్ణుతేజ గారు, వేదంలో రిఫరెన్స్ మీకు చూపిస్తాను, కానీ దానికి ఒక కనీసం 1000 మంత్రాలు నేను చెప్పాల్సి వస్తుంది. దాన్ని విడిగా ఒక వీడియో చేస్తాను, కానీ ప్రస్తుతం అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ మహర్షులు వాళ్ళ పేర్లు అగ్ని వాయువు అని వాళ్ళు పెట్టుకున్నవి, పరమాత్ముడు పెట్టింది కాదు. అది పరమాత్ముడు సూచించింది. వేదంలో పేర్లు సూచించినప్పుడు ఆ ఋషి ఎవరైతే ఋక్కులు తీసుకున్నాడో ఆయన చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? ఋక్కులు అంటే అన్ని గుణాలు ఉంటాయి దానిలో. అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని వస్తువులు, అన్ని పదార్థాలు, సకల పదార్థాలు, అణువు నుంచి పరమాత్ముడు దాకా అన్నిటి యొక్క గుణాలు అందులో వర్ణించబడ్డాయి. కాబట్టి దాన్ని ఆయన అగ్ని అని చెప్పుకున్నాడు. ఎందుకంటే అగ్ని ద్వారానే గుణాలు మనం తెలియబడతాయి. తర్వాత ఆయన యజుర్వేదం, యజుర్వేదం అంటే వాయువు అని చెప్పుకున్నాం అనమాట. అంటే యజుర్వేదం ఇచ్చింది వాయువు అనే మహర్షికి అని. వాయువు ద్వారానే సకల కార్యాలు, కర్మలు చేయబడతాయి. కాబట్టి ఆయన తన పేరు వాయువు అని పెట్టుకున్నాడు. సామవేదము, ఆయన ఆదిత్యుడు అని పెట్టుకున్నాడు. ఎందుకంటే సామవేదంలో మొత్తము సామగానం ఉంటుంది, దానికి ఆయన ఆదిత్యుడు అని పెట్టుకున్నాడు. అలానే అంగిరసుడు, అంగిరసుడు అంటే అగ్ని యొక్క కుమారుడు, అంటే ఫిజికల్గా, అంటే ఫైర్ నుంచి వచ్చే పదార్థాల్లో ఏవైతే బైపార్ట్స్ ఉంటాయో దానిలో అంగిరసుడు ఒకడు అనమాట. సో అంగిరసుడు ఎట్లయితే ఋగ్వేదంలో ఉన్న మంత్రాలన్నీ అథర్వణ వేదంలో చెప్పబడ్డాయి కాబట్టి ఆయన తన పుత్రుడిగా చెప్పుకున్నాడు కాబట్టి అంగిరసుడు అని పేరు పెట్టుకున్నాడు అనమాట. ఇలా వాళ్ళు వాళ్ళే పెట్టుకున్న పేరు. మీరు ఒక మంత్రం ఉందనుకోండి, ఆ మంత్రంలో లెటస్సే ఒక దేవత పేరు ఆపస్ అని వచ్చిందనుకోండి, అప్పుడు ఆ ఋషి తన పేరు కూడా ఆపస్ అని పెట్టుకుంటాడు. ఎందుకంటే అలా తను తెలియబడాలి అనుకుంటాడు అనమాట. అది తనకిష్టం కాబట్టి అలా పెట్టుకున్నారు. అట్లా చాలామంది ఋషులు, కొన్ని మంత్రాల విశ్వమిత్ర అని వస్తుంది, ఆ ఋషి కూడా విశ్వమిత్ర అని పెట్టుకున్నాడు. మరి గాయత్రి చెప్పాడు, గాయత్రి మంత్రం చెప్పాడు కదండి. ఆయన వేరు, ఆయన ఈయన వేరు వేరు అయి ఉండొచ్చు, సేమ్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. ఎందుకంటే ఒక పేరు అనేక మంది పెట్టుకోవచ్చు. అలానే వశిష్ఠ పేరు వస్తుంది, దానికి ఆయన వశిష్ఠుడు అని ఋషి పేరు పెట్టుకుని ఉండొచ్చు. మనమేం చేయలేము దానికి. ఓకే, సో అలా ఋషులు పేర్లు పెట్టుకున్నారు. వాళ్ళకి వాళ్ళ మంత్రాలను దర్శించారు కాబట్టి వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు. ఇదండి విష్ణుతేజ గారు, మీకు అర్థమైంది అనుకుంటారు. తర్వాత ఇంకో ఆయన సోదరా, నన్ను అడ్రస్ చేస్తున్నాడు. సోదరా, మీరు కదిరే కృష్ణ గారి వీడియో క్లిప్పింగ్లో సమాధానం ఇస్తూ ఒక వీడియో పోస్ట్ చేశారు, నేను కూడా విన్నాను. చాలా చక్కగా శ్లోకాలను వివరించారు. అందులో రామలక్ష్మణులు మునివేషధారంలో ఉన్నారు, వారు గోచీ ధరించి ఉన్నారు అని ఆంజనేయుడు సీతమ్మకు సమాధానం ఇస్తాడు. అరణ్యవాసను మునివేషధారంలో ఉన్న రాముడు లక్ష్మణుడు గోచీలే ధరించి ఉంటే సీతమ్మ చీరలు ధరించి ఉందా అని ప్రశ్న వేశాడు. సీతమ్మకు చీరలు ఇచ్చిన వారు రామలక్ష్మణులకు ఇవ్వలేదా, అంటే బట్టలు వేరే బట్టలు ఇవ్వలేదా అని ఆయన ఉద్దేశం అయ్యిండొచ్చు. పైగా ఆ చీరలు మాసిపోవు, చినిగిపోవు, నలిగిపోవు అంటూ ఏదో చెప్పారు. ఇలాంటి చీరలు చేసేవారు ఆ రోజుల్లో ఉంటే గోచీలు ఎందుకు ధరించారు అని సందేహం. అదే విధంగా అప్పట్లో ఋషులు అందరూ గోచీలతో ఉండేవారా? రాజకుమారులే గోచీ ధరిస్తే సాధారణ మునివర్యులు కూడా గోచీలను ధరించేవారుగా ఉన్నారా? సందేహం తీర్చగలరు. ఈయన పేరు వినోద్ కుమార్. అయ్యా వినోద్ కుమార్ గారు, నాకు అర్థమైంది, మీరు రామాయణం అసలు చదవలేదని అర్థమైంది. రామాయణాన్ని బాగా చదవాలండి. మీరు రామాయణంలో రాముణ్ణి అడవికి వెళ్ళమని చెప్పి కైకేయి చెప్తుంది, మీ తండ్రి చెప్పారు అని చెప్పి,
అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, నువ్వు వనవాసం ఇన్నేళ్ళు చేయాలి, మునివేషధారంలో మీరు తపస్సు చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి రాముడికి ఆజ్ఞాపిస్తుందన్నమాట. రాముడు సరే అని వెళ్తాడు. మునివేషధారంలో వెళ్ళాలి, తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు మునులు ఎలా ఉండేవాళ్ళు అంటే, సంసారంలో మాకు బట్టలు వేసుకుని ఓ పెద్ద ఫోజు కొట్టాల్సిన అవసరం లేదు, మాకు ఈ సంసారంతో పెద్ద పని లేదు, మేము తపస్సు చేసుకుంటాం కాబట్టి ఒక గోచిగుడ్డ మాత్రం పెట్టుకున్నాం, ఎందుకంటే సభ్య సమాజం జనులు కనిపించినప్పుడు అసభ్యంగా కనిపించకుండా ఉండడం కోసం గోచిగుడ్డ పెట్టుకునేవాళ్ళు, అది వాళ్ళు చేసింది. అలా అని ఈయన కూడా. అయితే లక్ష్మణుడు ఆయన ఫాలో అయ్యాడు కాబట్టి, అన్నగారే గోచి పెట్టుకుంటే నేను గోచి పెట్టుకోకుండా ఇంకేం పెట్టుకోవాలి, ఆయన గోచి పెట్టుకున్నాడు. బాగుందా? సీతమ్మవారు నేను వెళ్తా భర్తతో అన్నప్పుడు సీతమ్మవారికి అసలు అడవిలో మునివేషధారణ వెళ్ళాల్సిన అవసరమే లేదు ఆమెకి. అయినా సరే నేను నార చీర కట్టుకుంటాను అంది ఆవిడ. అప్పుడు వశిష్ఠుల వారి భార్య ఏమందంటే, అమ్మా నువ్వు నీకు నీ స్త్రీధనం నీ ఎమ్మటి నువ్వు తీసుకెళ్ళచ్చు, నువ్వు నగలు కూడా తీసుకెళ్ళని చెప్పి ఆమెకి నగలు కూడా వేస్తుంది. నువ్వు రాముడికి మాత్రమే ఆంక్ష నీకు లేదు, నువ్వు నీ వాలంటీర్ చేస్తున్నావు వెళ్ళడానికి, పతి ఎక్కడుంటే నువ్వు ఎక్కడుంటావు అని చెప్పి నువ్వు చెప్పుకున్నావు కాబట్టి నువ్వు వెళ్తా అంటున్నావు, నువ్వు మంచిగా మంచి నగలు అవన్నీ తీసుకుని వెళ్ళాని ఆమెకి ఇచ్చారు కాబట్టి ఇందులో తప్పేముంది అక్కడ? ఒకటి, ఆ రోజుల్లో రాజులు బ్రహ్మాండమైన వస్త్రాలు ధరించేవాళ్ళు, అలానే నగలు వజ్రాలు వైడూర్యాలు అన్నీ కూడా వేసుకునేవాళ్ళు, బంగారు కిరీటాలు పెట్టుకునేవాళ్ళు, వాళ్ళకింత తక్కువ బ్రహ్మాండంగా ఉన్నారు, మామూలు మనుషులు కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. ఆ రామాయణంలో ఫస్ట్ మీకు అయోధ్యకాండలోనే మీకు కనిపిస్తుంది అవన్నీ, మీరు చదవాలి ఇవన్నీ. ఓకేనండి, మీకు ఈ సమస్య తీరిపోయింది అనుకుంటా, గోచీల సమస్య. తర్వాత ఈయన హుమాయూన్ ఇమాన్యువల్, సార్ నేను చిన్నజయ స్వామి గారి వీడియోలు చూస్తూ ఉంటాను, స్వామిగారు ఒక స్కూల్లో ఒక అబ్బాయి వేసిన ప్రశ్నకు సమాధానం చెప్తూ దేవుడు ఒక్కడే అన్నారు, ఆ ఒక్క దేవుడు ఎవరో చెప్పలేదు, దయతో మీరు చెప్పండి ఆ దేవుడు ఎవరు? నాయన సృష్టికర్తనే దేవుడు, అయితే ఈ సృష్టికర్తకి పేరు లేదు, ఒక పేరు కాదు అనేక నామాలు ఉన్నాయి ఆయనకి, ముఖ్యమైన నామాలో ఓం ఆయన నామం. ఓకే, అది ముఖ్య నామం, ఓం కం బ్రహ్మ యజుర్వేద మంత్రంలో వస్తుంది అన్నమాట. సో ఆయన పేరు ఓంకారము, అయితే ఆయన విష్ణువు అని అంటారు, ఆయన శివుడు అంటారు, ఆయన బ్రహ్మ అంటారు, ఆయన అగ్ని అంటారు, ఇంద్రుడు అంటారు, వాయువు అంటారు, సూర్యుడు అంటారు, ఆదిత్యుడు అంటారు, అంగిరసుడు అంటారు, మిత్రుడు అంటారు, వరుణుడు అంటారు, అలా రకరకాల పేర్లు ఆయనకి ఎందుకు ఉన్నాయంటే ఆయన గుణాలని బట్టి పేర్లు ఉన్నాయి కాబట్టి. ఈ గుణాలన్నీ వేదంలో వర్ణించబడ్డాయి, ఈ వర్ణన తీసుకోండి మీరు అర్థం చేసుకోండి. శివుడు, శివ అంటే శుభం ఇచ్చేది అనమాట, శుభకరమైనది అని అర్థం అనమాట, కాబట్టి శివుడు ఆయన పేరు. విష్ణువు వ్యాపించి ఉండేవాడు కాబట్టి విష్ణువు, ఎందుకంటే ఈ సంసారం అంతా ఈ ప్రపంచం అంతా యూనివర్స్ అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఆయనకి విష్ణువు అని పేరు. బ్రహ్మ అందరికంటే పెద్దవాడు కాబట్టి బ్రహ్మ. ఇంద్రుడు అందరికంటే ఐశ్వర్యవంతుడు కాబట్టి ఇంద్రుడు. బృహస్పతి అందరికంటే బుద్ధిమంతుడు కాబట్టి బృహస్పతి. ఇలా ఆయనకు పేర్లు ఉన్నాయి. అలానే మీరు ఈ పేర్లన్నీ ఆయనకి ఎందుకున్నాయంటే గుణాలని బట్టి ఉన్నాయి కాబట్టి అనేక రకమైన నామాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సృష్టికర్తను బృహస్పతి అనాలా, ఇంద్రుడు అనాలా, ఏమనాలి అంటే ఓం అనండి, అది అండి పరమాత్ముడికి పేరు. అర్థమైందనుకుంటానండి హుమాయూన్ ఇమాన్యువల్ గారు. ఇప్పుడు ఇంకొక ఆయన, ఈయన పేరు మురళీకృష్ణ గోర్తి. ఆయన ఏమంటారంటే, సార్ మన వేదాలు చివరికి మన మోక్షం కొరకే ప్రయత్నించాలి అని చెప్పాయి, అందుకు యోగి అవ్వాలని అన్నాయి, యోగి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో కూడా చెప్పాయి, మరి మీరు వేదాలు చదివారు చదువుతున్నారు, ఇంతకీ మీరు మోక్షాన్ని సాధన చేస్తున్నారా లేదా? ఇది ఆయన ప్రశ్న. ప్రశ్న వేస్తూ ఇంకొక సెంటెన్స్ ఇచ్చారు, చివరికి మీరు ఇంత చదివినా కూడా మోక్ష సాధన చేయకపోతే మీరు చదివిన వేద చదువు వృధాయే కదా అని ప్రశ్న అయింది. చూసారా, అంటే నువ్వు మోక్షం ట్రై చేస్తున్నావు అని ఆయన, చేయకపోతే నువ్వు చదివిన చదువు అంతా వృధాయే కదా, అంటే మీరు భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవడం లేదు కదా అని ఆయన, అంటే ఆయనే అన్నీ అనుభవించేస్తున్నాడు. ఒకటి నేను చేస్తున్నాను లేదో ఆయనకి డౌటు, ఒకవేళ చేయకపోతే వేస్ట్ కదా, అంటే నువ్వు జీవితం వ్యర్థం కదా నీది అని నాకు చెప్తున్నాడు ఆయన. ఇందుకు సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను. నేను ఎందుకు సమాధానం ఇవ్వాలి? అయినా ఇస్తాననుకోండి. ఓకే, మరియు మోక్ష సాధనలో సంసారాన్ని వదలాలని చెప్పారు, ఇది ఎంతవరకు కరెక్టు? అలా వదలటం, అలా కుటుంబాన్ని వదిలితే ఎలా అని మురళీకృష్ణ గోర్తి గారు చెప్పారు అని ఈ ప్రశ్న అయింది. అయ్యా మురళీకృష్ణ గారు, నేను మోక్షానికి ప్రయత్నాలు చేస్తున్నా లేదో మీరు చెప్పాలి, ఎందుకంటే మీరు నా వీడియోలు అన్నీ చూస్తున్నారు కదా, మీరు తేల్చుకోవాల్సిన విషయం, నేను చేస్తున్నా లేదా మీరు తేల్చుకోవాలి. నేను చెప్పాననుకోండి, ఆ చేసేస్తున్నానండి బ్రహ్మాండంగా కృషి చేసేస్తాను, పొద్దున్న సాయంకాలం తపస్సు చేస్తాను అని చెప్పాననుకోండి, బాగుంటుందా?
బాగుంటుంది కదండి. అలానే నేను సత్యమే పలుకుతానండి, అసత్యం అస్సలు పలుకు, బాగుంటుందా? బాగుంటుంది కదండి. ఇవన్నీ ఏంటంటే నేను ఆత్మస్థుతి అవుతుంది, చెప్పలేనండి. అలాంటివి నేను ప్రయత్నం మటుకు చేస్తున్నాను, అది మటుకు చెప్పగలను. ఎంత ప్రయత్నం చేస్తున్నా అన్నది ఇక నా స్వభావ విషయం అది. అలానే మీరు ఎవరన్నా, మీరు ఎప్పుడన్నా నన్ను చూసినప్పుడు నేను ప్రయత్నం చేస్తున్నా లేదా ఈ వీడియోల ద్వారా మీకు ఏమనిపిస్తుందో మీరు అది మీ ఇష్టం, ఏమని అనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను సన్యాసిని కాదు, నేను ఇక్కడ ధర్మపీఠం పెట్టలేదు, నేను ఏ కంచి కామకోట పీఠాధిపతినో లేకపోతే ఏ శృంగేరి పీఠాధిపతినో ఇలాంటి పీఠాలు నాకు లేవు, మేము వేదాసు వాళ్ళు ఇంక వాళ్ళం సైంటిస్టులము, మేము మీలాగా సామాన్య మనుషులము, మాకు కోరికలు ఉన్నాయి, మేము నవ్వుతాము ఏడుస్తాము కోపం తెచ్చుకుంటాము అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి, కాకపోతే వేదం చదువుతున్నాం, వేదంలో ఉన్నది గ్రహిస్తున్నాం, వేదం చదవంగానే నేను యోగిని అయిపోలేనండి, కష్టం. ప్రయత్నం చేయాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక రన్నింగ్ కాంపిటీషన్లో పాల్గొనాలనుకోండి, అప్పటిదాకా అతను జీవితంలో పరిగెత్తి ఎరగడనుకోండి, అప్పుడు అతను ఏం చేస్తాము, పరిగెత్తిచ్చి ఓహో ఇలా పరిగెడుతున్నావు, ఇలా కాదు ఇలా పరిగెత్తాలి, ఇలా పరిగెత్తాలని ట్రైనింగ్ ఇస్తాం, ఇచ్చి ఇచ్చి అతని బాడీలో ఉన్న కండరాలన్నింటినీ అలవాటు చేస్తాం. అలానే పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగ సాధనలో యమాలు 5, నియమాలు 5, ఆసనాలు ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి ఈ 8 అంగాలు ఉన్నాయండి. వీటిలో ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకు చేసుకొస్తున్నాం. ఒకేసారి రావు కదండి, మెల్లమెల్లగా చేస్తున్నామండి. కానీ చేస్తున్నాను మటుకు చెప్పగలను, ఎంత చేస్తున్నానో చెప్పలేను, నేను యోగిని అయితే కాలేదండి. ఇంకా మీకు సమాధానం వచ్చింది అనుకుంటా. తర్వాత ఇంకొక ఆయన ఎవరు అడిగారండి, ఈయన పేరు పాషం విష్ణువర్ధన్ గౌడ్. ఈయన ఏమడుగుతున్నారంటే, నమస్కారం అండి, మీరు 33 దేవతలని మీరు అంటున్నారు, కానీ ఆ 33 దేవతల్లో అయ్యప్ప స్వామి కుమారస్వామి గణపతి లేరు కదా అని ఆయన ప్రశ్న. ఆయనే ప్రశ్న, ఆయన ఆన్సర్ ఇచ్చారు. అవునండి, లేరండి. వాళ్ళు 33 దేవతలు ఎవరో చెప్తాను వినండి. ఫస్ట్ 8 అష్టవసువులు. ఏమేంటివి? పంచభూతాలు. మీరు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ, ఈ పంచభూతాలు. ఇవి కాకుండా మీకు 3, అవేంటంటే సూర్యుడు, నక్షత్రాలు, తర్వాత చంద్రుడు. ఈ 8 కలిపి అష్టవసువులు అంటాం అన్నమాట. ఏంటండి అష్టవసువులు ఈ 8 పేర్లు? ఎందుకు? ఎందుకంటే సర్వము వసించటానికి అవి ఉపయోగపడతాయి కాబట్టి వసువులు అన్నారు. అంటే ప్రతి వస్తువు, ప్రాణి అన్నీ కూడా ఈ 8 ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. కాబట్టి అన్ని రకాల పదార్థాలు, అన్ని రకాల ప్రాణులు, 8 రకాల పదార్థాల్లోనే ఉంటాయి కాబట్టి అష్టవసువులు అన్నారు వీటిని. ఇవి కాకుండా ద్వాదశ ఆదిత్యులు. ఈ ఆదిత్యులు అన్నవి మన ఆయువును గ్రహించుకుంటూ వెళ్తాయి కాబట్టి 12 కాబట్టి ద్వాదశ ఆదిత్యులు. ఇది 12, 8 కలిపి 20. 11 రుద్రులు, ఏకాదశ రుద్రులు. ఎవరెవరు? ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, ఈ 5 కాకుండా నాగ, కూర్మ, కృకల, దేవదత్త, ధనంజయ, ఈ 10 వాయువులు. ఇవి 10 రుద్రులు. ఏకాదశ రుద్రుడు 11వ వాడు జీవుడు. ఈ 11 కలిపి 31. ఇవి కాకుండా విద్యుత్, ఇది ఇంద్రుడు. అది చాలా ఐశ్వర్యానికి హేతువైంది విద్యుత్. ఇది 32వ దేవత. 33వ దేవత, చాలా ముఖ్యమైన దేవత, యజ్ఞము. ఎందుకంటే యజ్ఞం మూలంగానే పృథివీ, జల, వాయువు, తైజసంలో ఉన్న కల్మషం దూరం అవుతుందన్నమాట. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇది 33వ దేవత. కానీ ఈ దేవతలన్నీ కూడా జడ పదార్థాలే. ఇవి కాకుండా 34వ దేవతే పరమాత్ముడు, ఆయనే ఉపాసించదగినవాడు. ఈ ఇవన్నీ కూడా, మిగతా 33 కూడా లోక వ్యవహారం కోసం బాగా పనికొస్తాయి. మీకు అర్థమైందనుకుంటా. మరి ఈ కుమారస్వామి, అయ్యప్ప స్వామి, గణపతి ఎవరు? పురాణాల్లో చెప్పిన వాళ్ళెవరు? తైజస్వరూపులు అన్నమాట. ఆ తైజస్వరూపులు ఎవరు? మీరు కలకనినప్పుడు కలలో మీరు ఎవరెవరినైతే చూస్తారో అవన్నీ తైజస్వరూపాలు. ఆ తైజస్వరూపాలే వీళ్ళు. వీళ్ళని అలా రూపాల్లో పెట్టారు మన ఋషులు.
ఇదండి విశేషము. మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో కలుద్దాము, ఉంటానండి. ఓ